حیدرآباد کے پاچپلی علاقے میں 20 روز قبل ایک شخص نے معاشی پریشانیوں کے سبب اپنی اہلیہ کا قتل کر دیا تھا، جسے پولیس نے گرفتار کرتے ہوئے عدالتی تحویل میں پیش کر دیا۔ تفصیلات کے مطابق ناگندر بھردواج نامی شخص نے 20 روز قبل اپنی اہلیہ سافٹ ویئر انجینئر مدھولتا کا مبینہ طور پر قتل کرنے کے بعد نعش کو مٹانے کے لیے گیس پنچ کرنے کی کوشش کی تھی، جس پر مدھولتا کے والد رنگا نائک نے متعلقہ پولیس میں شکایت درج کروائی تھی۔ بہرحال پولیس نے ناگندر بھردواج کو گرفتار کر لیا ہے، تاہم پولیس نے ابھی وجوہات کا مکمل پتہ نہیں لگایا، فی الوقت پولیس مصروف تحقیقات ہے۔ بیورو رپورٹ، کرائم کنٹرول نیوز، حیدرآباد۔ నా పేరు సాయిరంగనాథ్ అండి. మా చెల్లెల్ని అతి కిరాతకంగా చంపారండి. మా చెల్లెలి పేరు మధులత. అతి కిరాతకంగా చంపింది తన భర్త నాగేంద్ర భరద్వాజ్. May 4th ఈవినింగ్ చంపేసి అమ్మాయిని బాడీ చిక్కకుండా పీసెస్గా కట్ చేద్దామని ట్రై చేసి కుదరక 2 గ్యాస్ సిలిండర్లు రిలీజ్ చేసి ఇల్లంతా కిటికీలు అన్నీ మూసేసి తను బాబుని తీసుకొని వెళ్ళిపోయాడండి. ఇది తెలిసి అపార్ట్మెంట్లో నైబర్స్ గేట్ అన్నీ బద్దలు కొట్టిపోయి గ్యాస్ ఆఫ్ చేసే చూసేసరికి అమ్మాయి రక్త మడుగుల్లో చనిపోయి ఉందండి. మాకు ఆ రోజు అర్ధరాత్రి 1:30 తెలిసి మేము హుటాహుటిగా మేము ఆంధ్రాలో ఉంటామండి. మేము 7 అవర్స్ కంటిన్యూస్ డ్రైవ్ చేసుకుంటూ మార్నింగ్ 9 వచ్చాము. ఇక్కడికి వచ్చి చూడంగానే అమ్మాయిని తీసుకెళ్లారు. మాకు ఈ సంఘటన నుంచి ఇంకా మా తల్లిదండ్రులు ఇంకా కోలుకోలేదు. బాబు 17 నెలలు బాబు అండి. ఈ బాబుకి ఎలా న్యాయం చేయాలో అర్థం కావట్లేదు. కనీసం ఈ బాబుని చూసన్నా వాడికి కనికరం కలగలేదు. వాడికి వాడిని అతి కిరాతకంగా చంపిన మా చెల్లెల్ని అతి కిరాతకంగా చంపిన ఈ నాగేంద్ర భరద్వాజ్కి కఠినంగా శిక్ష పడాలని మేము పోలీస్ వ్యవస్థని కోర్టు వారిని కోరుకుంటున్నామండి. ఎవరైనా గొడవలు పడితే ఏదో కొట్టుకుంటారు తిట్టుకుంటారు. ఇంత రాక్షసంగా చేసే వాళ్ళని ఎక్కడా చూడలేదు. అమ్మాయిని కిరాతకంగా పొడిచి చంపాడు నాకు నా కూతుర్ని. ఎవరికి చెప్పుకుంటే చిత్తది బాధ. అమ్మాయి లక్షణంగా సాకి ఇంత పెద్ద అమ్మాయిని చేసి చదివించి ఉద్యోగం ఇప్పించి లక్షలు సంపాదించి వాళ్ళకి ఇస్తుంటే దాహం తీరలే. ఎంత బాగా చూసుకోవాలి అమ్మాయిని. ఈ విధంగా చేస్తాడా? అప్పటికి 10 నెలల జీతం ఇవ్వలేదని కారు కొనుక్కోవాలా ఇవ్వమని అడిగాడు. అమ్మాయి ఇవ్వలేదు. ఇంకా ఆ గొడవలే ఉంటాయనుకుంటున్నాను. మా 2 నెలల తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టుండి మాకు వార్త వచ్చింది. పోయి అమ్మాయిని చూద్దామనగా లేకుండా చేశారు. అక్కడ ఎలా ఉందో ఈ రోజుకి నేను చూడలేదు. అంత అయిపోయాక ఇంటికి తీసుకొస్తే చూస్తే అమ్మాయి ముఖం నల్లగా ఉంది. ఇంతకంటే ఘోరం ఉంటుందా? మా ఇండ్లలో అసలు ఇట్లా ఎప్పుడూ జరగలేదు. ఎవరికి జరగల? ఇంత రాక్షసులు ఈ చుట్టుపక్కలలో ఉన్నారని నాకు తెలియదు. అసలు తెలిస్తే సంబంధం చేసేవాళ్ళమే కాదు మేము. ఇట్టాటి దరిద్రులకు వాళ్లకు మనుషులకు పుట్టిండో లేదో వాడు మరి ఇంత రాక్షసుడు. ఆ మంతను ఎవరన్నా చేస్తారా చెప్పండి? ఆ మంతను ఒక చేతులు ఎట్లా వస్తాయి వాడికి? ఆ రాక్షసుడు కదా వాడు. ఎన్ని కత్తిపోట్లు పొడిచాడో బిడ్డని. ఎంత బాధపడిందో నా బిడ్డ. ఎంత నరకం అనుభవించిందో. ఎవరు చూస్తారు ఇవన్నీ? వాళ్ళకి ఇలాగే జరిగితే కదా వాళ్ళకు బాధ అర్థమయ్యేది. ఇట్లాంటి బాధ వాళ్ళకు జరిగితే కదూ నా ఉసురు తగలకుండా పోద్దా వాళ్ళకి, దరిద్రులకి. వాళ్ళు కట్నం కోసం డబ్బుల కోసమే చేశారండి ఇవన్నీ. వాళ్ళకి ఆ అబ్బాయి బతికి బయటికి రాకూడదు. ఉరిశిక్ష పడాలి వాడికి. నా బాధ ఏదో వాళ్లకు తెలియాలి అంతే ఇంకా. హర్ ఖబర్ పర్ నజర్ రఖనే కే లియే హమారే ఛానల్ కో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఔర్ ఫాలో జరూర్ కీజియే. క్రైమ్ కంట్రోల్ న్యూస్, హైదరాబాద్.